ప్రభుని యేసు క్రీస్తు నామమున ఈ నిత్యమైన ప్రేమ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతము పలుకుతూ ఉన్నాను. ఎవర్లాస్టింగ్ లవ్ అనే ఈ కార్యక్రమము మీ అందరికీ ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఈరోజు వాక్య భాగాన్ని మనము ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మరొకమారు ప్రభా మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాము నాయన. ప్రభా ఎంతగానో శ్రేష్టమైన మాటలతో మాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఇప్పటి వరకు వచ్చారు నాయన. ఇదిగోనైనా మరొకమారు మేము అందరము దీనంగా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. మాకు కావలసిన జీవాహారాన్ని మాకు దయచేసి మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి స్థిరపరిచి ప్రభా ఎత్తబడే గుంపులో మమ్మల్ని ప్రభా చేర్చమని మేము ప్రార్థించుకుంటున్నాం. మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభా, వాటన్నిటిని పరిశుద్ధ ఆత్మ ద్వారా జయించే ప్రభా కృపను మాకు దయచేసి నడిపించి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను మీరు ప్రభా దర్శించి మాట్లాడి వారి జీవితాలను ప్రభా నీ యొక్క మహిమకరంగా వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. గత 2 వారాలుగా మన శరీరంలో మన ఎముకలలో ఎలా మనము ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఆ యొక్క అంశము క్రైస్తవులైన చర్చికి వెళ్తున్న వారికి, అలాగే ఎవరైతే క్రైస్తవులు కారో వారికి కూడా అది వర్ధిస్తుంది. అయితే ఈరోజు నేను చెప్పబోతున్న ఈ అంశము ప్రాముఖ్యంగా ఎవరైతే మందిరానికి వెళ్తారో వారి గురించి ఇది ప్రత్యేకమై ఉన్నది. దయచేసి మీరందరూ దీనిని ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మత్తయి సువార్త 17:24-27 వరకు కనుక చదువుకుంటే అక్కడ వచ్చిన భాగాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ ఆ భాగాన్ని నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. వారు కఫర్నహమునకు వచ్చినప్పుడు 60 షెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకి వచ్చి, మీ బోధకుడు ఈ 60 షెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించున నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడుటకు యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా లేదా అన్యుల వద్దనా అని చెప్పగా, అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ఈ యొక్క వాక్య భాగములో మనము కొన్ని అంశాలను చూస్తూ ఉన్నాం. ప్రభుని యేసు క్రీస్తు వారు కఫర్నహములో ఉన్నారు. అప్పుడు కొంతమంది వచ్చి పేతురుతో అడుగుతున్నారు, మీ యొక్క బోధకుడు 60 షెకెము పన్ను ఇస్తాడా అని. ఇవాడు చెల్లింపడా అని అడిగినప్పుడు, లేదు మా గురువు చెల్లిస్తాడు అని చెప్పగానే యేసు క్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ అంటున్నారు, ఈ యొక్క సుంకము ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి? రాజుల యొద్దన, రాజులు సుంకములు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? కుమారుల దగ్గరనా అన్యుల దగ్గరనా? డెఫినెట్లీ వారు వాళ్ళ కుమారుల దగ్గర వారు సుంకము వసూలు చేయరు, కానీ అన్యుల దగ్గరనే చేస్తారు. అయితే అన్యుల దగ్గర చేస్తారు అని అనగా యేసు ప్రభు అంటారు, మరి అలాగైతే కుమారులు స్వతంత్రులైనట్టే కదా. అయితే ఇంకొక మాట అంటారు, అయినను మనం వారికి అభ్యంతరము కలుగజేయకుండాట్లు నీవు సముద్రానికి పోయి గాలము వేసి మొదట పైకొచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెము దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకు వారికిమ్మని అతనితో చెప్పాను. ప్రభుని యేసుక్రీస్తు వారు నేను పన్ను ఖచ్చితంగా చెల్లిస్తాను అని చెప్తూ యేసు క్రీస్తు వారు పేతురుతో చెప్పి సముద్రానికి వెళ్ళి అక్కడ 1 చేపను పట్టుమని, గాలం వేసి చేపను పట్టుమని అన్నారు. ఇక్కడ ఈ అంశంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనము గమనించుదాం. ప్రభుని యేసుక్రీస్తు వారు కఫర్నహూములో ఉన్నారు. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు పుట్టింది నజరేతులో. అయితే ఆ నజరేతులో ఆయన పెరిగాడు, కానీ సువార్త ప్రకటించడానికి ఆయన ప్రారంభంలో వెళ్ళింది ఎక్కడికి అంటే గలీలియాకి వెళ్ళాడు. గలీలియాకి వెళ్ళిన ప్రభుని యేసుక్రీస్తు వారిని అక్కడ తిరుగుబాటు చేయడం వలన పర్వతం మీద నుండి ఆయనను త్రోసివేయాలని అనుకున్నప్పుడు ఆయన గలీలియా వదిలేసి ఆయన కఫర్నహూముకు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే
ఆయన యెరూషలేముకు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము వారు కూడా ఆయన మాటను వినలేదు అన్నట్టు యేసు ప్రభువే మాట్లాడుతూ అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచుకున్నట్టుగా నేను దాచుకుంటాను అనుకున్నాను, నీవు విననుల్లక పోయిరి. ప్రియ సంగమా, దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాలు నీ దగ్గరికి చేరుతున్నప్పుడు, అదే సమయంలో దానిని నువ్వు స్వీకరించాలి. దానిని నువ్వు వ్యతిరేకించినప్పుడు యేసు క్రీస్తు వారు ఆ యొక్క సువార్తను మరి వేరే వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ప్రియసంగమా, ఎన్నిసార్లు ప్రభువైన యేసు క్రీస్తు వాక్యం నిన్ను హెచ్చరించింది? ఎన్నిసార్లు ప్రభు దగ్గరికి రావడానికి నీకు పిలుపునిచ్చింది? ఎన్నిసార్లు ప్రభు ప్రేమను నీకు వాక్యము తెలియజేసింది? అయినా నువ్వు ఇంకా నువ్వు నీ హృదయాన్ని కఠినపరచుకుంటున్నావంటే నీవు యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన సమయం వచ్చింది. అందుకనే వాక్యము నీ దగ్గరకు వచ్చింది. దాన్ని తిరస్కరిస్తే నీవు తర్వాత నీకు అవకాశం దొరుకుతుందో లేదో దయచేసి విషయాన్ని గమనించాలి. అయితే మనం ఇక్కడ ఆలోచిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటున్నారు, మనం అభ్యంతరపరచకూడదు అనే విషయాన్ని కూడా అంటున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మనం యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన తర్వాత ఆయనను ప్రభువుగా స్వీకరించి బాప్తిజం పొందుకొని మనం ఒక క్రైస్తవుడిగా నడుచుకుంటున్నప్పుడు మనం ఏం చేయకూడదంటే, మనం అభ్యంతరపరిచే పనులు చేయకూడదు. చాలామంది క్రైస్తవులు సంఘంలో ఉన్న విశ్వాసులు చేస్తున్న పనులు ఏంటంటే, దైవ సేవకుడు చేస్తున్న పనిలో వీళ్ళు సహాయపడకుండా వీరు ఇంకా దాన్ని అడ్డుపరిచే పనులు చేస్తారు. అసలు అయ్యగారికి ఏం పని ఉందండి, ఇప్పుడు ప్రార్థన పెడతారు, అయ్యగారు ఎందుకండి ఉపవాస ప్రార్థనలు పెడతారు అని వాళ్ళైతే రానే రారు, మిగతా వాళ్ళ మనసులను కూడా వారు పాడు చేస్తూ ఉంటారు. అందుకనే బైబిల్ చెబుతున్నది మనం అభ్యంతరపరచకూడదు. మత్తయి సువార్త 18:6 అంటాడు, నాయందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడటం వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అభ్యంతరము రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ. ప్రియసంగమా, అభ్యంతరపరుస్తూ ఉన్నావేమో, పరిచర్యకు అభ్యంతరపరుస్తున్నావేమో, సేవకుని అభ్యంతరపరుస్తున్నావేమో, ఆయన దర్శనానికి నువ్వు అభ్యంతరపరుస్తున్నానేమో, ఆయన ప్రణాళికకు నువ్వు అభ్యంతరపరుస్తున్నావేమో, సహాయం వీలైతే నీకు సహాయము చేయి, లేదా అంటే నువ్వు ఊరుకుండు, కానీ అభ్యంతరపరిచే పనులు చేయకూడదు. రెండు విషయాలను మనం ఈ వాక్య భాగంలో చూసాం. ఒకటి, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనము దానిని స్వీకరించాలి కానీ తిరస్కరించకూడదు. రెండవది, అభ్యంతరపరిచే పనులు మనం చేయకూడదు. ఎందుకంటే అభ్యంతరపరచడం వలన వాడికి శ్రమ కలుగుతుంది అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. తర్వాత ఇంక కొంచెం ముందుకు వెళ్దాం. యేసు క్రీస్తు వారు పేతురుతో చెప్పిన మాట, షెకెమును లేదా పన్నును కట్టడానికి నువ్వు వెళ్ళి ఏం చేయంటే సముద్రములో గాలము వేయమని ఒక మాట అంటున్నాడు. ప్రియ సంగమా, గాలము వేయాలంటే చెరువులో వేయాలి, లేదా కాలువలో వేయాలి, లేదా చిన్న నదిలో వేయాలి. కానీ సముద్రములో గాలము ఎప్పుడు నిలవదు. ఎందుకంటే అలలు వస్తూ ఉంటాయి గనక ఆ యొక్క గాలము అలలలో నిలవదు. గాలము అలలో వేయాలంటే అది చాలా లావుగా ఉన్న ఒక తాడుగా ఉండే ఒక రంగురంగులో ఉండే గాలము, దానికి డిఫరెంట్ అనే గాలం ఉంటుంది. అయితే చిన్న గాలం అక్కడ పనికిరాదు. ఎందుకంటే చేపలు ఎక్కడో అడుగున ఉంటాయి గనక సముద్రంలో కొద్దిపాటి గాలం వేస్తే అక్కడ చేప మనకు దొరకదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పేతురు చెప్పాడో, వెళ్ళి నువ్వు సముద్రంలో గాలం వేయమని అన్నాడు. పేతురు ఒక మత్స్యకారుడు, ఒక చేపలు పట్టేవాడు. ఆయన ప్రత్యుత్తరంగా ఏం చెప్పాలి? ప్రభువా, వాగుల్లోనైతే పట్టొచ్చు, చెరువుల్లో పట్టొచ్చు, నదిలో పట్టొచ్చు, కానీ మీరు సముద్రం వెళ్ళమంటున్నారు ప్రభువా, నాకు ఇంత అనుభవం ఉంది అనే విషయాన్ని యేసు క్రీస్తు వారికి చెప్పలేదు. కానీ ఆయన యేసు చెప్పాడు కదా అని అతను తన అనుభవాన్ని చెప్పకుండా, ప్రభువు చెప్పింది చేయాలి అని ఎదిరించకూడదు అని అతను మనసులో అనుకొని యేసు ఎలా చెప్పాడో అలాగే వెళ్ళిపోయాడు. ప్రియసంగమా, దేవుడు చెప్పిన మాటకు ఆ విధంగానే నువ్వు నడుచుకున్నట్టయితే ఉంటేనే నువ్వు విజయాన్ని పొందుకుంటావు. నీ అనుభవాలను చెప్పడము, నీ ఎక్స్పీరియన్స్ను చెప్పడం, నాకు ఇంత అనుభవం ఉంది, ప్రభు అట్లా అంటాడేంటి, దేవుని వాక్యం ఇలా చెప్తుందేంటి, దేవుని వాక్యం చెప్పినట్టు కాదు, నేను నా సొంత అనుభవాలను కూడా నేను అందులో యాడ్ చేసుకుంటాను, దేవుడు చెప్పినట్టే కాదు కానీ నేను వేరే వారి యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా నేను అందులో కలుపుకుంటాను అంటే కుదరదు.
దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో, దైవ సేవకుడి ద్వారా నీకు ఏదైతే చెబుతున్నాడో అదే నువ్వు చేయాలి. అది చేసినప్పుడు నువ్వు ఏం కలుగుతుందంటే, ఆ పరిస్థితుల మీద, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద నువ్వు అపజయాన్ని పొందుకోకుండా విజయాన్ని పొందుకోగలుగుతావు. అలాగే అంధకార శక్తుల మీద విజయాన్ని పొందుకోగలుగుతావు. అపవిత్రాల ఆత్మల మీద నువ్వు విజయాన్ని పొందుకోగలుగుతావు. ఎప్పుడు అంటే, యేసు చెప్పినట్టు చేస్తే. యేసు చెప్పినట్టుగానే ఇతను గాలం వేశాడు. బైబిల్ సెలవిస్తుంది అతనికి ఒక చేప దొరికింది. అయితే ఆ చేపను ఆయన ఏం చేశారంటే, నోరు తెరిచి చూడగా అందులో ఆ చేప నీటిలో ఒక శకము దొరికిందన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యమైంది? ప్రభు చెప్పాడు, ఆ విధంగా చేశాడు కనుకనే సాధ్యమైంది. ఆ విధంగా చేయకపోతే ఇది అస్సలు సాధ్యమయ్యేది కానీ కాదు. అయితే ప్రభు చెప్పింది చేసినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. ప్రభు చెప్పింది చేసినప్పుడు మనం విజయాన్ని పొందుకుంటాం. ప్రభు చెప్పింది మనము చేసినప్పుడు మన జీవితంలో దీవెనలు కలుగుతాయి. ప్రభు నీతో ఏం చెప్తున్నాడు? నీ తోటి వారిని ప్రేమించు ంటున్నాడా? నువ్వు ప్రేమించాలి. శత్రువును ప్రేమించమంటున్నాడా? ప్రేమించాలి. శత్రువుకు భోజనం పెట్టమంటున్నాడా? పెట్టాలి. దేవుడు క్షమించమంటున్నాడా? క్షమించాలి. వారిని ఎవరినైతే నువ్వు దూరం పెట్టుకొని వారిని ఇంకా నువ్వు ద్వేషంతో ఇంకా వారి జీవితాలను వారికి శాపగ్రస్తులు అయిపోవాలని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు వారిని దీవించమని వారిని దగ్గర తెచ్చుకోమని దేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడా? అలా చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశించబడతావు. అయితే ఈ యొక్క చేప నోట్లో ఒక శకెము దొరికింది. ఆ శకెము యేసుక్రీస్తు వారికి అలాగే పేతురుకి ఏం చేయబడిందంటే, అది ఒక పన్నును కట్టబడింది. అరశకము యేసుక్రీస్తు వారికని, అరశకము పేతురు గురించి అని. ప్రియ సంగమా, ఇక్కడ గమనించాలి, చేప దేనికి సాదృశ్యం అంటే, ఇది విశ్వాసులకు సాదృశ్యమే ఉన్నది. బైబిల్ చెప్తుంది గొర్రె విశ్వాసికి సాదృశ్యమే ఉంది, చేప కూడా ఒక విశ్వాసికి సాదృశ్యమే ఉంది. అయితే ఈరోజు వాక్యం వింటున్నా మీరందరితో చెప్తున్నాను, చేప ఎవరు అంటే విశ్వాసులు. అయితే ఈ విశ్వాసి, ఈ చేప గాలము ద్వారా దొరికినప్పుడు ఏం జరిగిందంటే, ఆ చేప నోటిలో ఒక శకెము దొరికింది. అది పేతురు కొరకును, యేసుక్రీస్తు ఇద్దరి కొరకును అది ఉపయోగపడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక చేప, ఒక విశ్వాసి తన యొక్క దైవ సేవకుడైనా తన యొక్క పాస్టర్కి ఉపయోగకరంగా ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తుకి కూడా ఉపయోగకరంగా ఉండాలి, ఒక శకెము చెల్లించేవాడిగా ఉండాలి. పేతురుకి ఎలాగైతే ఉపయోగపడిందో, యేసుకి ఎలాగైతే ఉపయోగపడిందో, అలాగే ఒక చేప, ఒక విశ్వాసి కూడా ప్రభువైన యేసుక్రీస్తుకును, అట్లాగే ఆ సంఘ కాపరికి కూడా ఉపయోగకరంగా ఉండవలసిన అవసరం ఈరోజు చాలా ఉన్నది. హల్లెలూయా. చేప సంఘానికి అవసరాలు ఎన్నో ఉంటాయి. ఆ అవసరాలన్నీ తీర్చడానికి చేప ముందుండాలి. శకెమును చెల్లించడానికి ముందుండాలి. పన్నును చెల్లించడానికి ఎలాగైతే ఈ చేప ముందొచ్చిందో, ఒక సంఘములో ఉన్న క్రైస్తవులందరూ కూడా, వారందరూ చేపలు గనుక వారు యేసుక్రీస్తుకి ఉపయోగకరంగా ఉండాలి. దైవ సేవకుడైన పేతురు దైవ సేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. మొట్టమొదటి సంఘాన్ని కట్టింది పేతురే గనుక, పేతురు పాస్టర్కి సాదృశ్యంగా ఉన్నాడు గనుక, సంఘమంతయు కూడా పేతురు అనే సంఘ కాపరికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. యేసు క్రీస్తు వారికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తాను. గాలము వేసి ఈ చేపను పట్టుకున్నాడు. ఈ అన్ని చేపలు ప్రభువైన యేసుక్రీస్తు సంఘ విశ్వాసులు కారు. దయచేసి గమనించండి, ఏ చేప అంటే, సముద్రములో గాలము వేసినప్పుడు దొరికిన చేపనే ఆ చేప మాత్రమే. అంటే గాలము ద్వారా పట్టబడిన చేప మాత్రమే ప్రభు యేసుక్రీస్తుకి, అలాగే పాస్టర్కి, కాపరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా అనంటే, కొన్ని చేపలు వల ద్వారా పడతారు. అయితే వల ద్వారా పట్టిన చేప యేసుక్రీస్తుకు ఉపయోగకరంగా లేదు. యేసుక్రీస్తు వారు వలతో పట్టమని చెప్పలా, గాలంతో పట్టమని చెప్పాడు. అందుకనే గాలముతో పట్టబడిన చేప మాత్రమే యేసుక్రీస్తుకి, అలాగే పాస్టర్కి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రియ సంగమా, నువ్వు ఒక విశ్వాసివైతే, నువ్వు ఒక సంఘంలో ఉన్న చేపవైతే, నువ్వు గాలముతో పట్టబడ్డావా లేదా నువ్వు వలతో పట్టబడ్డావా? రెండు వ్యత్యాసం ఉన్నాయి. వలతో పట్టబడిన చేప ఎట్లా ఉంటుందంటే, చేపలే కాదు వలతో పాటు, ఆ వలతో పాటు పీతలు కూడా వస్తాయి, ఆ వలతో పాటు కప్పలు కూడా వస్తాయి, ఆ వలతో పాటు జలగములు కూడా వస్తాయి, ఆ వలతో పాటు నత్తగువ్వలు కూడా వస్తాయి. అంటే ఈ చేప ఏదైతే వలతో పట్టబడిందో, ఆ వలతో పట్టబడిన చేపతో పాటు ఆ చేప అన్నిటితో సహవాసం చేసే చేప.
అంటే ఆ చేప పాములతో సహవాసం చేస్తుంది, ఆ చేప నత్తలతో సహవాసం చేస్తుంది, ఆ చేప కప్పలతో సహవాసం చేస్తుంది, ఆ చేప జలగములతో సహవాసం చేస్తుంది. ఇలాంటి చేపలు, ఇలాంటి క్రైస్తవులు ప్రభు యేసు క్రీస్తుకి పనికిరారు, సేవకుడికి కూడా పనికిరారు. ఎందుకంటే వీళ్ళ సహవాసం ఎక్కడంటే కప్పలతో. కప్పలతో సహవాసం చేసిన వాడు ఎట్లా ఉంటాడంటే అది కొద్ది కాలం వాడు కూడా కప్పలాగే మారిపోతాడు. కొంతమంది ఉంటారు సేవకులు, కొంతమంది చేపలు ఎట్లా ఉంటారంటే విశ్వాసులు, వీళ్ళు పాములతో ఎక్కువ సహవాసం చేస్తారు. మనం వలతో పట్టినప్పుడు పాములు కూడా వస్తాయి, పాములతో సహవాసం చేసేవారు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత వీళ్ళు సంఘంలో కనబడరు, ఎందుకంటే వీరు సహవాసం చేస్తున్న ఆ పాము వీళ్ళని మింగేసిద్ది. ఎందుకంటే వీళ్ళు తర్వాత కనబడరు, ఎందుకు వీళ్ళ సహవాసం పాముతో ఉంది. కొంతమంది జలగలతో చేస్తారు, కొంతమంది నత్తలతో చేస్తున్నారు, కొంతమంది రాళ్లతో చేస్తున్నారు, కొంతమంది ఆ వలతో పాటు చెత్త కూడా వచ్చింది, చెత్తతో కొంతమంది సహవాసం చేస్తారు. ఇలాంటి సహవాసం చేసే చేపలు విశ్వాసులు ప్రభు యేసుక్రీస్తుకి లేదా పాస్టర్కి పనికిరాని వారు. అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా చెప్పిన మాట, గాలము వేసి ఏ చేపనైతే నువ్వు పట్టుకుంటావో అది నీ, దానిని తీసుకునే ఆ దానిని ఒట్లు దొరికే శకెము నీ కొరకు నా కొరకు నువ్వు చెల్లించుము అని అన్నాడు. ప్రియసంగమా, ఈరోజు నువ్వు చేపలు, నువ్వు ఎలాంటి విశ్వాసిగా ఉన్నావు? సముద్రం ద్వారా పట్టబడిన విశ్వాసిగా ఉన్నావు. సముద్రం ద్వారా విశ్వాసి అంటే అందరితో సహవాసం చేస్తాడు. సండే వస్తాడు, చర్చిలో సహవాసం చేస్తాడు, తర్వాత వెళ్ళిన తర్వాత పీతలతో సహవాసం చేస్తాడు. ఆ పీతలు విని ఎదగనివ్వవు, ఆ పీతలు విని అట్టగే పట్టుకొని ఉంటాయి. వారమంతయు కూడా వాడిని వారమంతయు కూడా సినిమాలు షికారులకు తిప్పుతూ ఉంటాయి. తర్వాత ఆదివారం రోజు ఇటు చర్చికి వస్తాడు. అంటే ఎట్లాంటి సహవాసం నీది? అంటే నువ్వు ప్రభు యేసుక్రీస్తుకి పనికిరాని వాడివి. ఒకవేళ నీ సహవాసం చెత్తతో ఉన్నది, ఒకవేళ నీ సహవాసం జలగలతో ఉన్నది, నీ సహవాసం కప్పలతో ఉంటే నువ్వు యేసుక్రీస్తుకి పనికిరాని చేపవు. అయితే గాలముతో పట్టబడిన చేప ఎట్లా యేసుక్రీస్తుకు పనికొస్తుంది అంటే, గాలముకి అర్థం ఏంటంటే గాలము రెండు, ఇద్దరు వ్యక్తుల దగ్గర గాలం ఉన్నది. ఒకటి సైతాను దగ్గర ఒక గాలం ఉన్నది. ఒకసారి దాని గురించి చూద్దాం. సైతాను దగ్గర ఉన్న గాలం ఏంటంటే యెషయా గ్రంథము 37:29 అంటాడు, నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహములను నా చెవులలో జొచ్చును, నా గాలము నీ ముక్కునకు తగిలించేదను, కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను, నీ వచ్చు మార్గములను నేను నిన్ను మళ్లించేదను. ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతుందంటే, సైతాను దగ్గర ఉన్న గాలం ఎట్లా ఉండదంటే ముక్కుకి తగిలించంట వాడు మళ్లిస్తాడంట. అంటే ప్రభు అయిన మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు వాడు ముక్కుకు గాలం వేసేసి వాడు మళ్లిస్తాడు. నువ్వేంటి ప్రభు మార్గంలో వెళ్తున్నావు, లోక మార్గంలో వెళ్ళు, లోక ఇచ్చానుసారంగా బ్రతుకు, లోకంలో నీ యొక్క కావలసిన ఆ యొక్క ఇచ్చలన్నీ తీర్చుకో. ఎందుకు ప్రభువును వెంబడించాలి? ఒక కొంతకాలం అయిన తర్వాత నీ వయసు కొంచెం ముసలుడు అయినా అప్పుడు ప్రభువుని వెంబడిత్తులే అన్నట్టు వాడేం చేస్తాడంటే లోకం వైపు గాలం వేసి తిప్పుకుంటూ వెళ్తాడు. అలాగే ఆమోసు గ్రంథం 4:2 కూడా అంటాడు, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఒక కాలం వస్తుంది, గాలం పట్టుకుని నిన్ను లాగుతారు. చర్చికి వెళ్తే ఏమవుతుందయ్యా, సినిమాకి వెళ్దాం రా అని లాగుతారు. ప్రార్థన చేస్తే ఏమవుతుందమ్మా, కాసేపు కూర్చొని కబుర్లు పెట్టుకుందాం రా అంటారు. వాక్యం వింటే ఏమొస్తుందమ్మా, కాసేపు రా, ఆమె గురించి ఏమి గురించి మాట్లాడదాం, నీకు తెలియదు, ఆమె ఇంట్లో ఇట్లయిందంట, అతని ఇంట్లో అట్లయిందంట, వాడు ఇట్ట చేసిందంట, ఈమె ఇట్ట చేసిందంట అని ముచ్చట్లు, ముసలి ముచ్చట్లు పెట్టుకోవడానికి రా అని పిలిచే వాళ్ళు వస్తారంట. ప్రియసంగమా, వాక్యంలో ఉన్నట్టుగానే ఈరోజు జరుగుతూ ఉన్నది. ప్రార్థన అని నువ్వు ఎప్పుడైతే నీ సహోదరులకు, నీ స్నేహితులకు చెప్తావో, అరే ఏంట్రా ప్రద్దాక ప్రార్థన అంటావురా, ఈరోజు ఒక్కరోజు ఉండొచ్చు కదరా, కొంచెం ఆడుకుందాంరా, ఈరోజు మంచి మ్యాచ్ ఉందిరా, ఈరోజు ఆడుకుందాంరా, ఈరోజు బెట్టింగ్ ఉందిరా అని ఏదో ఒక విషయంలో ఈరోజు జనాలను వెనక్కి ఆకర్షిస్తున్న వారిని ఈరోజు మనం చూస్తున్నాం. ప్రియసంగమా, బైబిల్ చెబుతా ఉన్నది, హబక్కు గ్రంథం 1:15 అంటాడు, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు. వాడు గాలం వేసి మానవులందరినీ లాగుతున్నాడంట. ఎందుకు లాగుతున్నాడు? శత్రువైన సైతాను మనల్ని లాగేస్తున్నాడు. ఎక్కడి నుండి లాగేస్తున్నాడు అంటే, దేవుడు ఆయన బిడ్డలకు, ఆయన బిడ్డలతో స్నేహం చేయకుండా మనల్ని లాగేస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్లకుండా వాడు లాగేస్తున్నాడు. ప్రార్థన చేయకుండా మనల్ని లాగేస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడల్లా, వాక్యము వినే అవకాశాలు దొరికినప్పుడల్లా, ఆ అవకాశాన్ని వాడుకోకుండా ఉండడానికి మనల్ని లాగిస్తూ ఉన్నాడు.
ప్రియ సంగమా, అక్కడ అంటున్నాడు హబక్కులు, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ప్రియ సంగమా, ఈ గాలము సైతాను దగ్గర ఉన్నది. అయితే ఇంకొక గాలం ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఆ గాలం ఏంటో తెలుసా? అది వాక్యము. ఒకసారి చూడండి, అపొస్తల కార్యము 2:37 అంటాడు, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును అడగా అపొస్తలను అడగగా నొచ్చుకొని పోయి. ఫుట్ నోట్లో అంటాడు గుచ్చుకొని పోయి అని ఉంటుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము నొచ్చుకుపోయేది, అది గుచ్చుకుపోయేది, అది ఒక గాలమై ఉన్నది. అంటే దేవుని వాక్యం అనే గాలము ద్వారా నువ్వు పట్టబడితే, ఆ గాలము ద్వారా పట్టబడిన చేపవైతే, వాక్యాన్ని విన్న తర్వాత వాక్యంని హృదయానికి తగిలి పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకున్న వాడివైతే, నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తుకి పనికొస్తావు, దైవ సేవకుడికి కూడా నువ్వు పనికొస్తావు. కానీ ఏదో అద్భుత కార్యాలు చూసాయనని, ఏదో చమత్కారాలు జరిగాయనని, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయని, నేను అందుకనే యేసును వెంబడిస్తున్నాను కనుక నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన చేపవైతే, నీ ద్వారా యేసుక్రీస్తుకు ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే నువ్వు అద్భుతాలు చూసే వాడు చూడడానికి వచ్చిన వాడివి, నువ్వు ఆశ్చర్యకరం కోసం వచ్చిన వాడివి, కానీ యేసుక్రీస్తు వాక్యం నేను గుచ్చుకొని నీ హృదయంలో ఉన్న పాపాలను ఎత్తి చూపింది, అందుకే నువ్వు రాలేదు. ప్రియ సంగమా, చాలామంది టైంపాస్ చేయడానికి చర్చకొస్తుంటారు. అలాంటి వాళ్ళ వల్ల సేవకులకు ఎలాంటి ఉపయోగం లేదు, యేసుక్రీస్తుకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే నేను అంటున్నాను, గాలము ద్వారా పట్టబడిన చేపవా, సముద్రము ద్వారా పట్టబడిన చేపవా? గాలము సైతాను దగ్గర ఒకటి ఉంది, యేసుక్రీస్తు దగ్గర ఉంది. సైతాను దగ్గర ఉన్న గాలం ఏం చేస్తుందంటే, వాడి గాలం వేసి మానవులందరినీ గుచ్చి వాడి లాగి ఉన్నాడు. మందిరం దగ్గర నుంచి లాగేస్తున్నాడు, పరిశుద్ధత నుండి లాగేస్తున్నాడు, ప్రతిష్ఠత నుండి లాగేస్తున్నాడు, దేవుని సన్నిధిలోనూ ఉండకుండా వాడు లాగేస్తున్నాడు. అయితే ఈరోజు చాలామంది లాగి వేయబడ్డారు, దేవుని సహవాసంలో లేకుండా పోయారు. ప్రేసంగమా, నీతో అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, నువ్వు చేపవై ఉన్నావు, విశ్వాసి ఒక చేపవై ఉన్నావు, మరి నువ్వు వాక్యము ద్వారా పట్టబడిన గాలముతో పట్టబడిన చేపవా, లేదా సముద్రములో అన్నిటితో సహవాసం చేస్తూ వచ్చిన చేపవై ఉన్నావా? ప్రసన్నమా, చాలామంది ఈరోజు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనే విషయం మీద చాలామంది వెళ్తున్నారు. అయితే ఇలాంటి వారు స్థిరత్వాన్ని పొందుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా అయ్యగారు చేయి పెడితే చాలు, అయ్యగారు ప్రార్థన చేస్తే చాలు అన్నట్టే ఉంటున్నారు. కానీ అలా కాదు, వాక్యములో మనం స్థిరపడాలి, దేవుని యొక్క వాక్యములో మనం బలపడిపోవాలి, వాక్యం అనే గాలంలో గుచ్చుకుపోవాలి. సైతాను బయటికి లాగాలన్నా కూడా మనల్ని లాగలేకపోవాలి. ఆ విధంగా వాక్యములో మనము స్థిరపడిపోయి ఉండాలి. ప్రియ సంగమ, హల్లెలూయా. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, సువార్త వలన నేను మిమ్మలను కంటిని అంటున్నాడు. అంటే ఆశ్చర్యకార్యం వల్ల కనలేదంట, సువార్త వలన కన్నాడంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 అంటాడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బ్రతిమిలానుకునుచున్నాను. ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, సువార్త యేసుక్రీస్తు వాక్యము ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, యేసుక్రీస్తు వాక్యం అనే గాలము ద్వారా నేను మిమ్మల్ని పట్టుకున్నాను. ప్రే సంగమా, ఈరోజు నువ్వు వాక్యం ద్వారా పట్టబడిన చేపవా? వాక్యము ద్వారా నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాడివా? ఆ వాక్యము నీలో పనిచేసి, ఆ వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందుకొని, ఆ వాక్యము ద్వారా నిన్ను గుచ్చుకుపోయి నీ పాపాలను ఎత్తి చూపి నిన్ను పశ్చాత్తాప కలిగించేసి నేను ప్రభు దగ్గరికి తీసుకొచ్చిందా? ప్రే సంగమా, ఇలాంటి వారు మాత్రమే ప్రభు కొరకు పనికొస్తారు. చేపకుండే ఇంకొక గుణం ఏంటో తెలుసా? అది ఎప్పుడు కూడా నీటికి అనుగుణంగా వెళ్ళదు, అది ఎప్పుడు కూడా ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ప్రియసంగమా, మనం కూడా లోకానికి భిన్నంగా మనం ఉండాలి. లోక ఆశలు గతిస్తూ ఉన్నాయి గనక మనము వ్యతిరేకంగా వెళ్ళాలి. లోకం ఒకవైపు వెళ్తుంటే దానిని అనుసరించడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నడిచే వారిగా మనం ఉండాలి, కానీ లోకానుసారంగా నడిచే వారిగా ఉండకూడదు. ఇంకొకటి చేపకున్న లక్ష్యం ఏంటంటే, అది ఎప్పుడు కూడా గుంపులో ఉంటుంది, అది ఎప్పుడు కూడా గుంపులో ఉంటుంది, ఐక్యత కలిగి ఉంటుంది. అది మనం కూడా ఆత్మానుసారులతో, ఆత్మతో పరిపూర్ణమైన వారితో మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి, వారితో ఐక్యంగా కలిగి ఉండాలి. అయితే ఆత్మలో ఎదుగుతూ ఉంటాము. ప్రియసంగమా, చేప నోటిలో శకము ఉన్నదనికి చూస్తున్నాం. కీర్తన గ్రంథము 40:3 అంటాడు,
తనకు స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను, నా నోట నుంచెను. ఒక చేపగా ఉన్నావు, ఒక విశ్వాసిగా ఉన్నావు. ఆ శకెము ఏంటంటే దేవునికి స్తుతి. స్తుతి దేవుడు నీ నోట్లో ఉంచాడు. అందుకనే స్తుతించేవాడిగాను ఉండాలి, దేవుని గణపరిచేవాడిగాను ఉండాలి, దేవుని మహిమపరిచేవాడిగా నువ్వు ఉండాలి. యోబు గ్రంథం 31:30 అంటాడు, నేను ఎలాగూ చేయలేదు, అతని ప్రాణంలో నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటిని నేను చోటియ్యలేదు అని అంటాడు. దేవుడు నా నోట నుంచినాడు గనుక, స్తుతి నుంచాడు గనుక, నేను పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇవ్వలేదు అంటున్నాను. ఈరోజు నోరు తెరిస్తే డ్రైనేజ్ లాగా ఉన్నది, నోరు తెరిస్తే భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు. ప్రియ సంగమ్మా మీతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేపవై ఉన్నావు, నీ నోటిలో దేవుడు శకము పెట్టాడు, దేవుని స్తుతి నీ నోటిలో పెట్టాడు. నీ నోటిని యోబులాగా నువ్వు కూడా ఏం చేయాలంటే, దానిని నువ్వు కూడా పాపము చేయకుండానట్టుగా నువ్వు నీ నోటిని నువ్వు నిబంధన చేసుకొని ఉండాలి. హల్లెలూయా. ప్రియ సంగమ్మా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారికి ఉపయోగపడే చేప, దైవ సేవకుడికి ఉపయోగపడే చేపగా నువ్వు ఉన్నావా? దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బావుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన ద్వారా ముగించుకుందాం. మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రి, ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఏస్తున్నామని దీవించండి ప్రభువా. వారిని ప్రభువా నాయన ఒక మంచి గాలము ద్వారా పట్టబడిన చేపగా చేసి ప్రభు సేవకులకును, అలాగే ప్రభువా నాయన సంఘానికి ప్రభువా నీకును ప్రభువా ఉపయోగకరంగా ఉండే ఆ యొక్క బిడ్డలుగా జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి హృదయాలను మీరు తాకి వారిని ప్రభు స్వస్థపరిచి వారి గాయాలను ప్రభు మీరు పూర్తిగా తీసివేసేసి మానసికంగా, శారీరకంగా ప్రభు నాయన ప్రభు మెంటల్గా ప్రభు, అలాగే ప్రభు నాయన ఫైనాన్షియల్గా అన్ని విషయాలుగా మీరు దీవించి ఆశీర్వదించి హెచ్చింపి నడిపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. చర్చ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా ప్రేరేపింపబడి దాని గురించి మీరు ప్రార్థన చేయొచ్చు, ఆర్థిక సహాయం అందించాలనుకున్నప్పుడు స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అందించగలరు. దేవుడు మిమ్మల్ని బావుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి బుధవారము 8:30 ఈ కార్యక్రమం వస్తూ ఉన్నది కనుక తెలియని వారు ఇంకా ఎవరన్నా మీ యొక్క బంధువు మిత్రులు సంఘ విశ్వాసులు ఉంటే వారికి తెలియజేయగలరు. ఈ యొక్క అద్భుతమైన మాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు దీవించబడాలని మేము ఎంతగానో ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాం. మీ ప్రార్థన విన్నపాలు ఉన్నా కూడా మీరు తెలియజేయండి. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రార్థన విన్నపాలు తెలియజేస్తే మీ గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు మేము చేస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని బావుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Thank you.